హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి మనకి ఉద్యోగాల యొక్క భర్తీని అయితే కొనసాగుతున్నాయండి. సో ఇక్కడైతే మనకి ఈరోజు వచ్చిన యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్స్ చూసుకుంటే, ఇక్కడ మనకి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ అయితే లేదు. సో ఇంట్రెస్ట్ ఉండి అరగుతున్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి పరీక్ష లేకుండా జస్ట్ వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారానే మనకి ఎక్కువ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. లేదా మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళకు డేట్ అయితే రమ్మంటారు, ఆ రోజు మీకు ఇంటర్వ్యూ అయితే కనెక్ట్ చేసి వాళ్ళు మీకు ఎక్కువ ఉద్యోగం సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే వీటికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి పర్టికులర్గా అర్హతలు ఏంటి, అలాగే వాటికి సంబంధించిన జీతభ్య వివరాలు ఏంటి, అలాగే ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా ఓన్లీ కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఉందనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయించుకోండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు అయితే లభిస్తాయి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందులో కూడా జాయిన్ అవ్వండి. మీ దగ్గర ఏదైనా సమాచారం లేకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు smartjobsinfo.com అని. సో ఈ యొక్క smartjobsinfo.com మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి, అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు, మీకు ఏం డౌట్లు ఉండదు సరే ఏదైనా సరే. సో ముందుగా ఇక్కడ మనకి ఈ యొక్క NHM నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మనకు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ ఆర్ అవుట్సోర్సింగ్ బేస్ ఆర్ ఇన్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ అండర్ NHM అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నేషనల్ హెల్త్ మిషన్ విభాగంలో. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోండి, మీ యొక్క పేరు ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ యొక్క మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ను ఒకవేళ ఉంటే కనుక వాళ్ళకు కూడా మంచిగా ఇక్కడైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. లేదు నార్మల్గా మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్ అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము ఈ యొక్క నోటిఫికేషన్తో పాటు, అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక ఈ యొక్క నోటిఫికేషన్లో ఏ అంటే ఏ పోస్టులు కలిగి ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ మనకు చూసుకుంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఏలూరు జిల్లా నుంచి ఏలూరు మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 6వ తేదీ May 2023 యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. శ్రీయుత కమిషనర్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్ NHM విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారము, శ్రీయుత జిల్లా కలెక్టర్ ఏలూరు జిల్లా ఏలూరు వారి ఆదేశముల ప్రకారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధిక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నందు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ UPHCs ఇన్ 812 డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్కీమ్ నందు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు 1 సంవత్సరం కాలమునకు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది అని తెలియజేయడమైనది. సో ఇక్కడ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ 11 పోస్టులు అయితే ఉన్నాయి. MBBS ప్లస్ ఇంటర్న్షిప్ మస్ట్ బి కంప్లీటెడ్ అండ్ బిఫోర్ 30/4/2023, అంటే ఏప్రిల్ లోపల మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి అయితే ఉండాలి. MBBS ప్లస్ ఇంటర్న్షిప్ ఈ రెండు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మీరు మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అప్ టు డేట్ రెన్యూవల్ అయితే ఉండాలి. 11 పోస్టులు మెడికల్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అర్హత గల అభ్యర్థులు ఈ యొక్క జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము, అక్కడ మీరు క్లిక్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక వెబ్సైట్ నందు పొందుపరిచిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుతో పాటుగా తమ యొక్క విద్య అర్హతలు ఒక జిరాక్స్ సెట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఏలూరు నందు 8 మే 2023 నుంచి
12 మే 2023 వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయం పనిదినాల్లో మాత్రమే ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖాధికారి ఏలూరు వారి కార్యాలయం నందు సమర్పించవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ ఏలూరు వారు తెలియజేసి ఉన్నారు. జిల్లా వెబ్సైట్ నందు తెలిపిన ఉద్యోగములకు తగిన అర్హత ధృవపత్రములు జత చేయని ఎడల మరియు దరఖాస్తుల ఎందు ఖాళీలను పూరించని ఎడల వారి యొక్క దరఖాస్తులను తిరస్కరించబడను అని అయితే చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క అప్లికేషన్ మీరు ఇన్కంప్లీట్గా ఫిల్ చేసినా కానీ లేకపోతే సరైన మీరు అక్కడ సరైన ఫిల్లింగ్ చేయకపోయినా సరే మీరు ఈ యొక్క అప్లికేషన్ మీకు రిజెక్ట్ చేయబడుతుందని అయితే చెప్పారు. సో ఇకలాగే మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరపబడవు. పోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు తగ్గించుటకు అమలు చేయటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియామక కమిటీకి ఏలూరు జిల్లా వారికి పూర్తి అధికారం కలదని తెలియజేయడం అనేది ఒకవేళ ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం కానీ లేకపోతే ఉన్న పోస్టులు పెంచడమైనా కానీ తగ్గించడమైనా కానీ పూర్తి అధికారము ఈ యొక్క ఏలూరు జిల్లా కమిటీ అధ్యక్షులకు ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఆఫీసర్స్కి ఆ యొక్క అధికారం అని అయితే చెప్తున్నారు అనమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అకాడమిక్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ నేచర్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద రెమ్యునరేషన్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అని అయితే గడిపడం జరిగింది. సో ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఎక్సర్షన్ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే ఫర్ డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ నార్మల్గా అయితే మీకు 42 ఇయర్స్ అనుకుంటా, 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఎక్సర్షన్ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రియాక్షన్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 75% అయితే మీకు టోటల్ మార్క్స్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే అప్ టు 10 మార్క్స్ అంటే మీ యొక్క ఇయర్స్ ఆఫ్ కంప్లీటెడ్ నుంచి 1 మార్క్ చొప్పున యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకలాగే ఏదైనా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్లో కానీ పనిచేసిన వాళ్ళకి 15% వరకు అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. అలాగే కోవిడ్ డ్యూటీస్లో చేసిన వాళ్ళకి కూడా ఇక్కడైతే మీకు ఇక్కడ పర్సంటేజ్ అయితే వెయిటేజ్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకోండి, అలాగే ద కోవిడ్ వెయిటేజెస్ షెల్ బి అప్లికేబుల్ ఓన్లీ ద పర్సన్స్ హూ హ్యావ్ రిఫండెడ్ దేర్ సర్వీసెస్ ఫర్ కోవిడ్ 19 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ద క్యాండిడేట్ క్లైమింగ్ సర్వీస్ వెయిటేజ్ షెల్ బి సబ్మిటెడ్ ఒరిజినల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్టిఫికేట్లను మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. అలాగే టెన్యూచర్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు, అవి కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ద టెన్యూచర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్ట్ ఇనిషియల్లీ 1 ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ద పోస్ట్ అండ్ మేబీ ఎక్స్టెండెడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ టైమ్ టు టైమ్ ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిజర్వ్స్ ఆల్ ద రైట్స్ టు బి టెర్మినేట్ టు కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్. సో ఇది వీళ్ళు మిమ్మల్ని టెర్మినేట్ ఏం చేయొచ్చు, లేకపోతే మీ యొక్క వర్కింగ్ స్టైల్ మీ యొక్క వర్కింగ్ నచ్చి వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూ కూడా చేయొచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ మీ వర్క్, మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్ టు బి ఎన్క్లోజ్డ్ టు ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది సర్టిఫికేట్ల పైన చేయాల్సి ఉంటుంది. ఏ సిగ్నేచర్లు ఐ మీన్ ఏ యొక్క సర్టిఫికేట్ల పైన మీరు ఈ యొక్క సిగ్నేచర్ చేయాలనేది కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ అపీరెన్స్, అలాగే మార్క్స్ మెమోస్, అలాగే వ్యాలిడ్ సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్లు, అలాగే కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ ఉంటే వాళ్ళకి సంబంధించి సదరన్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు ఫ్రమ్ ది కంట్రోలింగ్, అలాగే ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఏమున్నా సరే మీరు వాటిపైన మీ యొక్క సొంత సిగ్నేచర్ అని చేసి మీరైతే ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ క్లియర్ విజిబుల్ డాక్యుమెంట్స్ అని అయితే చెప్పడం జరిగింది. A2K of Para 9. సో ఇక్కడ మనకి Para 9లో ఏమైతే ఇచ్చారో ఆ విధంగా మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. డిపార్ట్మెంట్ డెసిషన్ టు బి ఫైనల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో మీరు ఎవరైనా వర్క్ చేసినట్లయితే వాళ్ళు ఈ సర్టిఫికేట్ను ఫిల్ చేసి మీ యొక్క డిఎంహెచ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇలాంటి సమాచారాన్ని మీ జిల్లాలకు సంబంధించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుండండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.